ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, అధికారుల పార్టీని. ఇవాళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పస్ట్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెచ్చుకోబోతున్నది, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుంది, బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు, ప్రజలందరూ అంటే కామన్ అంటారు అవి చిన్న ఎన్నికలు, ఇవి పెద్ద ఎన్నికలు, అవి స్థానిక ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్క గెలవబోతున్నది. ఇప్పుడు శ్వేతపత్రము శ్వేత అక్షరాలు మారినాయంటే 50 లక్షల కోట్ల సంపద ఎడ సృష్టించినావు. అది వీళ్ళు చంపా పేసారు కుటుంబం చంపాచుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కర్లు పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణమైపోయింది? డిస్కంలు ఎందుకు డీల్ అవ్వడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ కానీ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధు అందరికి ఎందుకు ఇవ్వలే? 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలే? పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వలే? ఆ స్వేదపత్ర చూస్తే ఈ ఒక్కసారి అబద్దాలు ఆడి ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత 2 సార్లు ముంచారు, 3వ సారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్దాలు ఆడుతున్నారు. ఈ గవర్నర్ కన్నా ఈ కొండగట్టుకు విమలవాడ పైసలు ఇచ్చినాడు ఆయన. కొండగట్టుకు విమలవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చినాడ. ఉన్న 5 కోట్ల రూపాయలు మనం తీసుకోవే ప్రయత్నం చేసిండు కామారెడ్డికి. ఇది నేను స్టేట్మెంట్ ఇచ్చాక నేను ఆరోపిస్తే విమర్శిస్తే ఆపేయండి. జగిత్యాల మీటింగ్ పెట్టి కొండగట్టు అంజనకు పైసలు ఇస్తాడు. విమలవాడకు వచ్చి మా 11,000 పన్నాడు, నేను పెళ్లి చేసుకున్నా అన్నాడు, అన్ని చెప్పాడు కేసీఆర్, ఒక్క పైస ఇవ్వలే. ఇవాళ వాళ్ళ స్వేదపత్రం చూస్తే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేసినాడు. చూపెట్టు, నేను చాలాసార్లు డిమాండ్ చేసిన, నువ్వు ఇలా స్వేదపత్రం విడుదల చేసినావు, చలో డీటెయిల్ రిపోర్ట్ ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి, వైకుంఠ ధామాల పైసలు ఎవరు ఇచ్చారో తెలియదు మీకు? వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th, 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిలిస్తే మీ అయ్య దొంగ సంతకాలు సర్పంచ్ బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిండు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది? సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా గ్రామాల సర్పంచులు మోడీ గారే శభాష్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అయ్యకు వ్యతిరేకంగా, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు నీకు ఇవ్వలేదా? మరి నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట, నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట, బస్తీ దవాఖాన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట, కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట. ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచుల పైసలు ఇవ్వలే నువ్వు, గ్రామ పంచాయతీల పైసలు ఇవ్వలే. సింగరేణి పైసలు వాడుకుంటేవి, ఆర్టీసీ పైసలు వాడుకుంటేవి, విద్యుత్ శాఖ పైసలు వాడుకుంటేవి, గ్రామ పంచాయతీ పైసలు వాడుకుంటేవి, ఏమి ఇవ్వకుండా ఇలా సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి ఒక్కొక్కరి పేరు మీద 160,000 అప్పు చేస్తేవి,
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతీవి, నిరుద్యోగ భృతి స్థానం ఇవ్వబోతీవి, వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన ఇచ్చాను చెప్పండి, అలా వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అభివృద్ధి చేసిండి నేను హాస్పిటల్ను, హాస్పిటల్ కనీసము ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు ఒక్క పైస ఇవ్వలే. కోవిడ్ అప్పుడు ఇలా మీ అయ్యా మీ కుటుంబము ఇండవన్న ఫామ్ హౌస్లో ఉన్నారు, కనీసం ఏ ఒక్క హాస్పిటల్ విజిట్ చేయలే, కనీసం భరోసా నింపే ప్రయత్నం చేయలే. పారాసిటమాల్ వేసుకోండి మీ అయ్యా, పారాసిటమాల్ వేసుకోన్నాడు, మాస్కులు లేకుండా ఫ్లెక్సులు లేకుండా తిరుగుతున్నాడు, పేరే పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని చెప్పన్నారు. భారత్ బయోటెక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అక్కడ వ్యాక్సిన్ తయారు చేశారు, గది కూడా తెలియదు మీ అయ్యకు సోయలేదు, నరేంద్ర మోడీ గారు వచ్చేదాకా తెలియదు. దాదాపు 80 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం కూడా వాళ్లే ఇచ్చినట్టు ఇలా ఆ స్వేద పత్రం విడుదల చేస్తే నవ్వుకుంటున్నారు, మేధావి వర్గం అంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇవాళ ఏడమైంది నీ సృష్టి, ఏడమైంది ప్రజలు తిరస్కరించారు మరి మీ ప్రభుత్వాన్ని, జీతాలు ఎందుకు ఇవ్వలేదు, ఇవాళ ఇంత అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకుంది ఇవాళ? ఎన్జిఓ నాయకులు టీఎన్జిఓ నాయకులు వినిపించి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తానని చెప్పి మీ అయ్యి చెప్పింది వాస్తవం కదా? టీచర్ పోస్ట్ ఎన్నికలు ఉన్నాయి, కనీసం ప్రభుత్వ పాఠశాలకు కనీస సౌకర్యాలు, కనీస సౌకర్యాలు, హాస్పిటల్ సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు ఎక్కడ ఏం లేకుండా మొత్తము చిప్పచెదిగించారు. ఇది ఒకటి విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు. ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది, వాస్తవం ప్రచారం చేసింది. అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు, మీకు అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చారు, అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు. అప్పులు నిమిషం తెలుసు, అప్పులు ఎట్లేసారు స్పష్టం చేసారు, 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, అప్పులు చేసింది, అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళా మీరు 5 సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు. అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు, మీ ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంది, ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, మీరు 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అప్పుల ఊపిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు, ఇంకొక ప్లాన్, ప్లాన్ చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రజలు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధల్లో కష్టాలు ఉన్నారు. గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది, ఏ ఒక్క హామీ నెరవేర్చలే, మా ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసింది. మేము నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి అప్పులు చేసింది, అప్పులు చేసిన చూపెడతారు, వాళ్ళు అప్పులు చేసిన వాటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం, ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం, మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పాఠం తీసుకొస్తారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఈ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు, వాళ్ళు అప్పులు చేయాలన్నాడు, మీరు అప్పులు చేసినాడు, అప్పులు చేసిన విషయం స్పష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఇవ్వాలి మరియా, వాళ్ళు అప్పులు చేసారు కాబట్టి చిప్ప చేతికిచ్చి కాబట్టి మీకు అధికారం ఇచ్చారు, మరి మీరు ఎట్లా తెలుస్తారు? ఫస్ట్ నాట్ జీతాలు ఎట్లిస్తారు? నోటిఫికేషన్ చేయాల్సిందే, 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఇవ్వాల్సిందే, రుణమాఫీ వేయాల్సిందే, మీరు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి,
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, అన్ని సంస్థలను కాపాడాలి, అన్ని సంస్థల వాళ్ళకి సంరక్షణ హామీ నెరవేర్చాలి. కాబట్టి ఎట్లా నెరవేర్చారో మీ ప్లాన్ ఏంది, మీ ప్లాన్ ఏదో చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ఎవరు అప్పు లేదు, అప్పులను పోయి మళ్ళీ అప్పు అప్పులను పోయి అప్పు అడితే. కాబట్టి ఈ అప్పు 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 అని చెప్పి అది అయిపోయింది, ఇక అప్పు చేసింది వాస్తవం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము, పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి. ఎస్, తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడటం, మాకు ఈ విధంగా సోర్సెస్ ఉన్నాయి, మాకు మేము నిధులు సమకూర్చుకుంటున్నాం, కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్లకు నమ్మకము, ఒక భరోసా, ఒక విశ్వాసం కుదురుతుంది. కాబట్టి ఓల్కొలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలుగుదిచ్చిరా అన్నది. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రం కూడా కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపింపజేసింది వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అన్న సేవా సంస్థనా? అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా? అది అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు, అడ్రస్ లేని, అక్కడకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకోని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా? మత మార్పులు చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు? మీకు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడో కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా? ఆగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని సమర్థించుకుంటూ వద్దామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినాడు. చూపెట్ ఎక్కడ చూపెట్టు. వచ్చి పట్టుబడి పడిన లోలు కాలే ఇప్పుడే సార్ దుకాణం స్టార్ట్ చేసారు వెళ్ళిగా, ఇప్పుడే స్టార్ట్ చేసిన దుకాణం ఇక ఎక్కడికి నుంచి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశ పోలు వస్తారు? ఏ రాష్ట్ర పోలు వస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది దాని ద్వారా? ఏమీ ఆలోచించకుండా ఇలా తాత దగ్గర వీళ్ళు ఐదు దగ్గర జీర్మకి ఇచ్చినట్టే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో పోలిస్తారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాపసు తీసుకోవాలి. ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కోవిడ్ మహమ్మారి పెరుగుతుందని చెప్పని. ఇలా కోవిడ్ మహమ్మారిని తెలంగాణ కాదా? ఎందుకు యాత వచ్చింది నిధులు? ఎందుకు పెంచి పోషాల్సి వస్తుంది వాళ్ళను? దీనికి ఎంఏ పార్టీ సపోర్ట్ చేస్తారు దీనికి. మళ్ళా వాళ్ళకి ఎందుకు అర్థం కాదు ఇప్పటికి? ఎవరు ఏ పార్టీ ఉంటారు, ఎవరు ఏ సంస్థ, ఏం అర్థం కాదు.
మనం దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ సమక్షించినటువంటి అనుమతిని వెంటనే రద్దు చేయాలి. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి. ప్రజలు ఎక్కడ భయప్రాంతం గురవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి తప్పుడు ప్రచారాలు నమ్మద్దు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం.